మత వర్గ ప్రాంతాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి అభివృద్ది సంక్షేమ ఫలాలను అందజేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని రాష్ట ఉప ముఖ్యమంత్రి దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి తాడేపల్లిగూడెం శాసనసభ్యులు కొట్టు సత్యనారాయణ పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ ఆసరా 4వ విడత పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నియోజకవర్గంలో 3939 స్వయం సహాయక సంఘాలకు చెందిన 37773 మంది సభ్యులకు 33,07,98 డ్వాక్రా మహిళల ఖాతాల్లో జమ చేశామని చెప్పారు. సభకు అశేషంగా మహిళలు హాజరయ్యారు. సభకు మున్సిపల్ కమిషనర్ శామ్యూల్ అధ్యక్షత వహించారు. తాడేపల్లిగూడెం ఆర్డీఓ చెన్నయ్య, జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ కైగాల శ్రీనివాస్, పెంటపాడు ఎంపీపీ హైమావతి, సీజీఎస్ కమిటీ సభ్యులు కర్రి భాస్కర్రావు, కొలుకూరి ధర్మరాజు, అన్నవరం దేవస్థానం కమిటీ సభ్యులు బొడ్డాని శ్రీనివాస్, మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్పిడి సంపత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. వేలాది మంది అక్క చెల్లెమ్మలు ఎంతో సంతోషంగా చిరునవ్వులు చిందిస్తూ ఇక్కడ హాజరైన విషయం నిజంగా నాకు ఎంత సంతోషంగా ఉందంటే, రాబోయే ఎన్నికల్లో ఎన్నికలు అవకుండానే మీరంతా కూడా గెలిపించినంత ఆనందంగా నాకుందన్న విషయాన్ని సందర్భంగా మీ అందరికీ నేను మనవి చేస్తూ ఉన్నాను. ఇవాళ ఈ ఆసరా 4వ విడత ఇచ్చే కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమానికి సభ నిర్వహిస్తున్న మన కమిషనర్ శామ్యూల్ గారు, ఈ సభలో పాల్గొన్న మన ఆర్డీఓ చల్ల